ఇటీవల ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసింది. అయితే ఈ టెస్టు సిరీస్ కు ముందు బజ్బాల్ గేమ్ తో ఇంగ్లాండ్ విజయవంతమైన జట్టుగా వరుస సిరీస్ ను గెలుచుకుంది. కోచ్ బ్రెండన్ మెక్కులం అలాగే బేస్టోక్స్ నాయకత్వంలో బజ్బాల్ గేమ్ లో భారత్ ను ఓడిస్తామని ఇంగ్లాండ్ ధీమాతో టెస్టు సిరీస్ ను ప్రారంభించింది. అనూహ్యంగా తొలి టెస్టు లో భారత్ ను ఓడించింది, కానీ ఆ తర్వాత తమదైన ఆట తీరుతో సీనియర్ ప్లేయర్లు దూరమైన యంగ్ ప్లేయర్లతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అటు బాల్ తోనూ ఇటు బ్యాట్ తోనూ రాణించి ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. బేస్టోక్స్ మెక్కులం సారథ్యంలోని ఇంగ్లాండ్ తొలిసారి ఓ సిరీస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విమర్శలు రావడంతో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కలం మాట్లాడుతూ ఈ సిరీస్ లో తమ కంటే మెరుగ్గా ఆడినందుకు భారత్ ను ప్రశంసలు కురిపించాడు. దూకుడుగా ఆడడం ద్వారా భారత్ లో సిరీస్ ను గెలవలేమని తాము గ్రహించామని, మరికొద్ది నెలల్లో బజ్బాల్ పై తన విధానంలో అవసరమైన మార్పులు తీసుకొస్తానని మెక్కలం పేర్కొన్నాడు. భారత్ ఆడిన విధానానికి అభినందనలు. ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడారు, ఎందుకంటే వారిపై చాలా అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు ముఖ్యమైన క్షణాలను చక్కగా నిర్వహించి టీమిండియా ఎంత మంచి స్థితిలో ఉందో చూపించారు. నిజానికి మేము ఆడాలనుకున్న శైలిని వారు అధిగమించి తమపై విజయం సాధించారని మెక్కకలాం అన్నాడు. ఇది మేము ఆడే విధానంలో కొంచెం వెనక్కి తగ్గింది, కాబట్టి మేము మారాలి. ఈ సిరీస్ లో చాలా నేర్చుకున్నాం. ఈ సిరీస్ లో భారత్ నిజంగా మాకంటే మెరుగ్గా ఆడారు, అందుకే సిరీస్ గెలిచేందుకు వాళ్ళు అర్హులని మెక్కలాం అన్నాడు. అందుకే రాబోయే సిరీస్ లో పరిస్థితులను బట్టి బజ్బాల్ విధానంలో మార్పులు చేస్తామని మెక్కలాం పేర్కొన్నాడు. అది కూడా వచ్చే వేసవి నాటికి ఈ మార్పులు తీసుకొస్తామని చెప్పాడు. ప్రస్తుతం బజ్బాల్ విధానంలో తాము గత 2 సంవత్సరాలలో బాగా ఆడామని, అనేక సిరీస్ గెలుచుకోవడంతో పాటు ఆటగాళ్లు కూడా మెరుగయ్యారని, కానీ భారత్ లాంటి జట్టుపై ఆడేటప్పుడు బజ్బాల్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం గుర్తించామని మెక్కలం అన్నాడు.